మద్యం మహమ్మారి ప్రజలను ఎంతగా దిగజారుస్తుందో ఆల్రెడీ గతంలో పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యానికి బానిసలై కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న పరిస్థితిని ఆయన చాలా ఆయన దగ్గరగా చూసి దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేయాలి, ఆంధ్ర రాష్ట్రంలో మద్యానికి బానిసైన వాళ్ళు ఉండకూడదు అనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే రకరకాల ప్రణాళికలు రూపొందించి ఒక మంచి కార్యాచరణ అయితే సిద్ధం చేసి బెల్ట్ షాపులు ఎత్తివేయడం కానివ్వండి, లేదంటే మద్యం షాపులు పూర్తిగా ప్రభుత్వమే ఒక నిర్ణీత సమయంలో నడపడం రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మందుబాబులు మద్యానికి బానిసైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మీద ఏమనుకుంటున్నారు అనే కొన్ని సర్వేలు కూడా చేపట్టాయి కొన్ని సంస్థలు. ఆ సర్వేల్లో ఎక్కువ శాతం మందు ప్రియులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, ఎందుకంటే రేట్లు పెంచడం ద్వారా మద్యం రేట్లు పెంచడం ద్వారా మద్యం తాగేవాళ్ళు అంటే గతంతో పోలిస్తే కొంచెం మోతాదు తగ్గించి తాగడం, ఆ నేపథ్యంలోనే కొంతమంది కంప్లీట్గా మందుకు దూరం అవ్వడం అంటే డైలీ తాగేవాళ్ళు వారానికి ఒకసారి తాగడం నెలకు ఒకసారి తాగడం దాని ద్వారా సొమ్ము ఆదా చేసుకోవడం ఇంట్లో కూడా భార్య పిల్లలతో సుఖంగా ఉండడం డబ్బు వృధా కాకుండా ఆదా చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఈ సర్వేల్లో చాలామంది మందుబాబులు చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు తీసుకున్న మద్యానికి సంబంధించి ఆరోగ్యాలు ఎంతలా పాడైపోయాయి మొన్నటి వరకు ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనేది కూడా వ్యత్యాసం వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇలాగా మొత్తం రాష్ట్రమంతా మందుబాబులే సైతం మారి జగన్మోహన్ రెడ్డి గారి మద్యపాన నిషేధాన్ని పొగుడుతూ ఉంటే మరోపక్క ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అన్ని బ్రాండ్లు అందుబాటులో లేవు, మద్యం ధరలు పెంచేసి మందుబాబులకు ఇబ్బంది పెడుతున్నారు, మందుబాబులను ఇబ్బంది పెడుతున్నారు, మందు తాగాలంటేనే మద్యం తాగాలంటేనే వాళ్ళు తాగలేని పరిస్థితి, ఇలా రకరకాలుగా. అంటే వాస్తవానికి గతంలో తెలుగుదేశం విషయానికి వస్తే గతంలో ఎన్టీఆర్ గారు మద్యపాన నిషేధం అప్పట్లో విధించారు, ఆ తర్వాత టీడీపీ టీడీపీని పూర్తిగా తన అధీనంలో తెచ్చుకున్న చంద్రబాబు గారు తన హయాంలో పూర్తిగా మద్య నిషేధాన్ని ఎత్తేశారు. అయితే ఇప్పుడు ఆయన ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే ప్రభుత్వం మీద మద్యపాన నిషేధం వల్ల ఆదాయం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేయడం. దీని కారణంగా ప్రతిపక్షాలపై ప్రజల్లో ఉన్న కొద్దో ఏ గొప్ప సానుభూతి ఏదైతే ఉందో అది కూడా పోవడం, అది చంద్రబాబు గారు గమనించట్లేదా ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఈ వ్యాఖ్యలు అంటే మనశ్శాంతిగా మందు కూడా తాగనివ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మందుబాబుల్ని అనే ఒక విమర్శ, ఆ కామెంటు ఇప్పుడు ఎంతలాగా రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తుంది అంటే ఇదేనా గత ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఖరి, ఇదేనా 40 ఏళ్ల సీనియారిటీ ఉన్న ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అని చెప్పి ప్రధానంగా మందుబాబులు ప్రశ్నిస్తున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా గనక పోరాటం చేస్తే చంద్రబాబు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా మహిళల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకోవడం ఖాయం అనేది కూడా చాలా స్పష్టంగా దోతుంది. అయితే సానుకూలంగా మద్యపాన నిషేధానికి స్పందన రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దశల వారీగా పూర్తిగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసేందుకు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజలు కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.